జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఈ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మండలంలోని 8 పాఠశాలలకు చెందిన విద్యార్థులు 75 మంది వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇంగ్లీషు తెలుగు మీడియం వారికి వేర్వేరుగా బహుమతులను అందజేశారు. అదే విధంగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతిగా ఎగ్జామ్ ప్యాడ్ పెన్నును అందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ సింగ్, దుబ్బాక ఎంఈఓ జే ప్రభుదాస్ చేతుల మీదుగా అందచేయబడింది. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల లెక్చరర్ శివకుమార్, ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ నారాయణరావు, ఆసుపత్రి వైద్య సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజుల రామచంద్రం, పాఠశాల ఉపాధ్యాయులు బాలయ్య, రమేష్, స్వామి, దశరథం, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అపురూపమైనటువంటి ఘట్టానికి ఇక్కడ ఆవిష్కరణ జరిగింది. వైద్యము విద్య అనేటువంటిది ఒకదానికోటి పెనవేసుకొని పోయినటువంటిది, అవినాభావ సంబంధం కలిగినటువంటి దాన్ని అక్షరాల పాటిస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మరి మన సూపరింటెండెంట్ గారికి దక్కుతూ ఉంది. ఈశ్వరమ్మని మనుషులుంటే దేశమే గతి బాగుపడునాయి అంటాడు గురజాడ వెంకటప్పారావు గారు. మరి ఎప్పటికీ తన ముక్కు చుట్టూ మూతి చుట్టూ ఈగలు దోమలు ముసురుకుంటుంటే వాడు ఆరోగ్యంగా ఆలోచించాడు. ఆరోగ్యంగా ఆలోచించినటువంటి వ్యక్తే మరి అద్భుతమైనటువంటి ఆవిష్కరణకు, ఉన్నతమైనటువంటి ఆశయాలకు, లక్ష్యాలకు, ఆలోచనలకు ముందుండడానికి అవకాశం ఉంటుంది. మరి అలా ఆరోగ్యానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. మరి సకల శాస్త్రాలకు మూలం, ఆ మూలానికి అధిపతి మరి అరిస్టాటిల్ గారు అంటారు, ఏ సౌండ్ మైండ్ ఇదే సౌండ్ బాడీ అని. మరి ఆరోగ్యవంతుడి శరీరం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, మైండ్ మంచి ఫిక్స్ చేసుకో. టైం చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో, ప్రతి నిమిషం ఇంపార్టెంట్. కష్టపడండి, చదవండి, టైం వేస్ట్ చేయండి. మీరు ఫస్ట్ గోల్ ఫిక్స్ చేసుకోండి, డాక్టరా, ఇంజనీరా, ఐఐటీయా, సైంటిస్టా, ఫస్ట్ మీరు గోల్ ఫిక్స్ చేసుకోండి మంచిగా. దాని మీద ప్రతిరోజు మార్నింగ్ లేసి 5 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేయండి. అది కళ్ళు మూసుకోండి, కూర్చోండి. నేను కావాలనుకున్నాను, నేను కావాలి. ప్రతి మనిషి దగ్గర శక్తి ఉండదమ్మా చెప్తున్నాను, ప్రతి మనిషి దగ్గర టాలెంట్ ఉంటుంది. దాన్ని బయటికి తీయడం, తీయకపోవడం అనేది మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి, చేసుకుంటూ ముందుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. ఫస్ట్ భయపడడం అంటే ఒక స్టెప్ ఎంకేసినట్టే. భయపడకుండా ప్రతి ఒక్కరు కష్టపడండి. మీ టీచర్స్కి, మన ఊరికి, మన జిల్లాకు, మన కేసీఆర్ లెక్క మంచి పేరు వస్తుంది. బేసిక్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కాలేజ్ పోయినప్పుడు కానీ తర్వాత కూడా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ప్రతిదానికి మనము ఏది కరెక్ట్, డిస్క్రిమినేషన్ ఏది కరెక్ట్ ఏది కాదు, ఎట్లా పోతే నా మార్గం క్లియర్ అవుతుంది, నేను ఎట్లా పోతే నా టార్గెట్ని రీచ్ అవుతా, అది ఒక్కటే గోల్ పెట్టుకోండి అమ్మా. చాలా ఇంపార్టెంట్ టైం ఇది. 10th ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ ఇక్కడనే ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఒక్క కాన్సన్ట్రేషన్తో ఒక గోల్ పెట్టుకోకుండా ఏదో క్యాజువల్ కాలేజ్కి రావడం అంటే మన లైఫ్ ట్రాక్లో పడదు. ట్రాక్లో పడాలంటే మీరు కష్టపడండి, రోజు మంచిగా దేవుణ్ణి పూజించండి, 5 మినిట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు అనుకున్నది అవ్వాలని చెప్పేసి మెడిటేషన్ చేయండి. ఇష్టం ఏ టైం అయినా పర్లేదు, బెస్ట్ మార్నింగ్ టైం, మీకు కన్వీనియంట్ అండి. అర్థమవుతుంది అనుకుంటాను అండి. హేమరాజ్ సారు ఒకరోజు ఫోన్ చేసి ఒక మంచి కార్యక్రమం కింద చేద్దామని అన్నాడు. నేను ఆడికి వెళ్ళడానికి, ఆడికి వెళ్ళగానే పలానా కార్యక్రమం చేస్తే బాగుంటుంది,
ఎట్లా దగ్గర వ్యాసరచన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే పెడదామని అన్నారు మన స్కూల్లోనే పెడదామని ఫస్ట్ ఒక స్కూల్ అని అనుకున్నాం రామచంద్ర సార్కి అప్పుడే ఫోన్ చేసి నేను ఇంటర్మీడియట్ విద్యలో ఇంటర్మీడియట్ మీరు పదో తరగతి అయిపోగానే ఇంటర్మీడియట్ రాగానే పర్యావరణ విద్య అని ఉంటుంది అది ఒక సబ్జెక్ట్ అది కంపల్సరీ పాస్ కావాలి నైతికత మానవ విలువలు పర్యావరణ విద్య అన్ని గ్రూప్ల సబ్జెక్టుల విద్యార్థులకు అది అందరికీ ఉంటుంది దానికి ముందుగా కొంచెం బేస్ మీకు అవసరం అందరికీ స్వచ్ఛ భారత్ అనేది అంత ప్రచారం అయింది కాకపోతే మొన్న కరోనా టైంలో వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత మీదనే ప్రధాన ఆలోచన అందరిది అందరు ఏమని ఉండాలి మనం పరిశుభ్రంగా ఉండాలి చేతులు కడుక్కోవాలి మన మనం ముట్టుకునే వస్తువులు శుభ్రంగా ఉండాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ఆ కార్యక్రమం చేశాం కనుక ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఉంది దీనికి సంబంధం ఉంటుంది కనుక ఈ కార్యక్రమం పెడదామని సార్తో మాట్లాడడం ముందు ఒక స్కూల్ అనుకున్నాము ఈ కస్తూర్బా స్కూల్ అవ్వేవి అనుకున్నాం కానీ అందరికీ భాగస్వామ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరినీ రమ్మని చెప్పి చెప్దామనుకున్నాం మరి వీళ్ళకు ఫస్ట్ సెకండ్ కామన్గా ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ సెకండ్ ఒక మంచి టాపిక్ అనేది ఎంపిక చేసుకొని పిల్లల్లో కొంత అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది కాబట్టి మీరు మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితేనే అప్పుడు మొత్తం కూడా మన ఊరు కానీ మన పట్టణం కానీ మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి అటువంటి మీకు ఎటువంటి అనారోగ్యమైనటువంటి సమస్యలున్నా ఇబ్బందున్నా కానీ మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ప్రతిదీ కూడా చాలా బాగా చూడడం జరుగుతుంది మీకు పాఠశాల విద్యార్థులు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ కూడా మీరు చూయించుకోవచ్చు పరీక్షించుకోవచ్చు వారికి మీకు ఖచ్చితమైనటువంటి సహకారం ఉంటుంది సార్ గురించి తెలివంది కాదు సార్ అనేది ఇప్పుడు అంత సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇప్పుడు సార్ సూపరింటెండెంట్ ఇక్కడ వైద్య సిబ్బంది తక్కువన్నా అని కూడా ఏ రకమైనటువంటి వైద్య సేవలైనా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగద్దని అహర్షులు కూడా చాలా కష్టపడుతున్నారు కాబట్టి మన పాఠశాల విద్యార్థులు కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2 సెల్ నంబర్స్ 7981356374 9618034138